వెల్కమ్ టు మైరా మీడియా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా చైనాలో పుట్టిందనేది అందరికీ తెలిసిన విషయమే కానీ కరోనా సోకిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు లేటెస్ట్గా అందిన సమాచారం ప్రకారం పేషెంట్ జీరోని అమెరికాలోని ఒక దినపత్రిక ప్రచురించడం గమనార్హం అసలు ఇంటికే జీరో పేషెంట్ అంటే ఏమిటి ఈ కరోనా మొట్టమొదటిగా ఎవరికి సోకిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కరోనా వైరస్ ఇప్పుడు మహమ్మారిగా మారి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది అమెరికాకు చెందిన ఆంగ్ల పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కరోనా వైరస్ బారిన పడిన మొట్టమొదటి పేషెంట్గా భావిస్తున్న పేషెంట్ జీరో ఆచూకీని కనుగొంది ఇంతకీ పేషెంట్ జీరో అంటే ఏంటి ఏదైనా వైరస్ కానీ క్రిమికారక రోగం కానీ సోకిన తొలి వ్యక్తిని పేషెంట్ జీరోగా పరిగణిస్తారు ఈ వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించడం ద్వారా ఈ వైరస్ పుట్టుక వ్యాప్తికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు వీటికి సమాధానాలు దొరికితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భవిష్యత్తులో తలెత్తినప్పుడు చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కరోనా వైరస్ బారిన పడిన మొట్టమొదటి పేషెంట్ జీరో ఓ మహిళ దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె ప్రాణాలతో బయటపడ్డారు ఊహన్లోని హునన్ సముద్ర జీవుల మార్కెట్లో రొయ్యలను విక్రయించే వీ జూషాన్ తొలిసారి కోవిడ్ నైన్టీన్ లక్షణాలతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదవ తేదీన ఆసుపత్రికి వెళ్ళింది ఆమెకు తీవ్రమైన జలుబు చేసిందని భావించిన లోకల్ డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించారు కానీ జూషాన్ క్రమంగా బలహీనంగా మారిపోవడంతో వుహాన్లోని ఎలవెంత్ హాస్పిటల్కు వెళ్ళింది అక్కడ కూడా ప్రయోజనం లేకపోవడంతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదహారున ఆ ప్రాంతంలోనే అతిపెద్దదైన ఓహన్ యూనియన్ ఆసుపత్రిలో చేరింది ఆమెకు ప్రమాదకరమైన జబ్బు వచ్చిందని వారు చెప్పారు అదే సమయంలో హునన్ మార్కెట్ నుంచి చాలామంది అటువంటి లక్షణాలతోనే అక్కడికి వచ్చారు దీంతో కరోనా వైరస్ సోకిందని గుర్తించిన డాక్టర్లు ఆమెను క్వారంటైన్లో ఉంచారు ఆ మార్కెట్ను వెంటనే మూసివేయించారు అయితే నెల రోజుల చికిత్స తరువాత ఆమె జనవరిలో పూర్తిగా కోలుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను పనిచేస్తున్న మార్కెట్లో ఉన్న టాయిలెట్ ద్వారా తనకు ఈ వైరస్ వచ్చి ఉంటుందని ఆ టాయిలెట్ను అక్కడ ఉండే మాంసం వ్యాపారులు కూడా వినియోగిస్తుంటారని తెలిపింది తాను ఈ వైరస్ బారిన పడిన తరువాత కూడా వ్యాపారాన్ని కొన్ని రోజులు కొనసాగించానని ఆ సమయంలో అనేక మంది తనకు దగ్గరగా వచ్చారని వారికి కూడా ఈ వైరస్ సోకి ఉంటుందని చెప్పుకొచ్చింది ప్రభుత్వం ముందుగా స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఈ వైరస్ వ్యాప్తిని ప్రారంభ దశలోనే అరికట్టగలిగేదని ఆమె చెప్పింది ఊహన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ కథనం ప్రకారం కోవిడ్ నైన్టీన్ ను తొలిత గుర్తించిన తొలి ఇరవై ఏడు మందిలో ఇరవై నాలుగు మంది ఊహన్ లైవ్ మార్కెట్ నుంచి వచ్చారని తెలుస్తుంది మానవులకు సోకే ఐదో రకం కరోనా వైరస్గా దీనిని గుర్తించారు ఈ వైరస్లు ప్రస్తుతం ఉన్న ప్రాణి నుంచి పూర్తిగా భిన్నమైన ప్రాణిలోకి చేరి నివాసం ఏర్పాటు చేసుకోగలవు ఈ పరిశోధనను ది స్కూల్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ చైనాలోని ప్రొఫెసర్లు నిర్వహించిన అధ్యయనం ఆధారంగా వాల్ స్ట్రీట్ తన జర్నల్లో తెలియజేసింది